కర్నూలు ఎస్పీ దగ్గరకు పలుసార్లు వెళ్లి వచ్చారు సీబీఐ అధికారులు పలు దఫాలుగా ఎస్పీ తో మాట్లాడారు ఎస్పీ బంగ్లాలో ఉన్న కృష్ణకాంత్ కు అధికారికంగా లేఖ ఇచ్చింది సీబీఐ బృందం మరోవైపు అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు రెండు కవాటాలు బ్లాక్స్ అయ్యాయని బీపీ ఎక్కువ తక్కువగా ఉందని చెప్పారు మరిన్ని రోజులు ఆమెను ఐసీయూ లోనే ఉంచాలని అన్నారు వైద్యులు అటు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఆసుపత్రికి వెళ్లే మార్గంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు హాస్పిటల్ దగ్గరకు భారీగా అవినాష్ రెడ్డి అనుచరులు చేరుకున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది అవినాష్ అభిమానులు భారీగా తరలి రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు కర్నూలుకు చేరుకున్నారు సీబీఐ అధికారులు ఎస్పీకి సమాచారం ఇచ్చారు మరోవైపు విశ్వభారతి ఆసుపత్రిలో తల్లి వద్ద ఉన్నారు అవినాష్ రెడ్డి నిన్న సీబీఐకి లేఖ రాశారైనా ఇవాల్టి విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు తల్లి ఆరోగ్యం కుదుట పడలేదని లేఖలో తెలిపారు అవినాష్ కర్నూలు ఎస్పీ దగ్గరకు పలుసార్లు వెళ్ళొచ్చారు సీబీఐ అధికారులు పలు దఫాలుగా ఎస్పీ తో మాట్లాడారు ఎస్పీ బంగ్లాలో ఉన్న కృష్ణకాంత్ కు అధికారికంగా లేఖ ఇచ్చింది సీబీఐ బృందం పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్పీ బంగ్లా దగ్గర నుంచి అసలు ఏం జరుగుతోంది సీబీఐ అధికారులు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ థాంక్యూ స్వాతి ప్రస్తుతం మనం కర్నూలు ఎస్పీ బంగ్లా ముందు ఉన్నాం ఇక్కడే ఎస్పీ గారు ఎస్పీ అంటే సీబీఐ అధికారులు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు ఈ మనం ఉన్న పోలీస్ రెస్ట్ హౌస్ వెనకనే బంగ్లా ఉంటుంది ఆ పోలీస్ రెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు ఇక్కడే మకాం వేశారు తెల్లవారుజామున 5 గంటలకు ఇక్కడికి చేరుకుని ఎస్పీ వద్దకు వెళ్లారు పలు దఫాలుగా ఎస్పీతో మాట్లాడారు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించిన అంశంపైనే మాట్లాడుతున్నారు అయితే అధికారికంగా కూడా లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి ఎస్పీతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది దీనిపై మాట్లాడడానికి కొంత సమయం కావాలని ఎస్పీ ఎన్టీవీకి చెప్పారు అయితే సీబీఐ అధికారులు కోరినట్టు ఎస్పీ బందోబస్తు ఏర్పాటు చేశారా అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే నోటీస్ ఇస్తారా అనే విషయాలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది దీనిపైన మాట్లాడడానికి పోలీసు అధికారులు ఎవరు ముందుకు రావడం లేదు సీబీఐ అధికారులు కూడా మీడియాను చూసి వెళ్ళిపోతున్నారు పలు దఫాలుగా ఎస్పీతో చర్చించి రెస్ట్ హౌస్ కు వస్తున్నారు ఆ తర్వాత మరీ లోపలికి వెళ్లి వస్తున్నారు ఇదే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది 5 గంటల నుంచి వారు ఇదే ప్రయత్నంలోనే ఉన్నారు మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతూనే ఉంది అర్ధరాత్రి నుంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు 100 మందికి పైగా విశ్వభారతి ఆసుపత్రి ప్రాంగణం చుట్టూ కూడా ఉన్నారు ఆ రోడ్డంతా బ్లాక్ చేసి ఎవరిని అనుమతించడం లేదు మరోవైపు దాదాపు 3 గంటలకు పైగానే అవినాష్ రెడ్డి అభిమానులు వైసీపీ శ్రేణుల ఆందోళన కొనసాగుతూనే ఉంది అక్కడ అంటే ఆందోళన అంటే ప్రధాన ఆసుపత్రి గేటు వేసి గేటు ముందే బైఠాయించి మౌనంగానే నిరసన తెలుపుతున్నారు అవినాష్ రెడ్డి
పై ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి వ్యవహారంలో ఎలాంటి స్టెప్ వేయడానికి కూడా వైసీపీ శ్రేణులు అంగీకరించడానికి సిద్ధంగా లేరు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే సహించలేదని ప్రైవేట్ సంభాషణలో చెప్తున్నారు పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తలు కడప కర్నూలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కర్నూలుకు తరలి వస్తున్నారు వైసీపీ ముఖ్య నేతలంతా కూడా ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్నారు కొంతమందిని మాత్రమే ఆసుపత్రికి వద్దకు అనుమతించి క్యాడర్ను మాత్రం బయటనే ఉంచుతున్నారు గుంపులు గుంపులుగా ప్రాంతం చుట్టూ ఉన్నారు సీబీఐ అధికారులు అక్కడికి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేని పరిస్థితి అందుకే एसपी द्वारा बंदोबस्तु తీసుకునేందుకు सीबीआई అధికారుల బృందం ప్రయత్నం చేస్తోంది అయితే అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీ అంచనా వేసి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన ప్రస్తుతం మల్లగులాలు పడుతున్నట్టు తెలుస్తోంది ఎస్పీ తో మాట్లాడినప్పుడు కూడా దానిపైన మాట్లాడడానికి ఆయన పూర్తిగా ఆసక్తి కనపరచడం లేదు కొంత సమయం తర్వాతనే తాను మాట్లాడతానని ఎన్టీవీ తో చెప్పారు అయితే కర్నూలులో మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉత్కంఠభరితంగా ఇక్కడ ఉంది ఒకవైపు అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది తాజాగా హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించాల్సిన అవసరం ఉంది బీపీ ప్రాపర్ గా మెయింటైన్ కావట్లేదు లో బీపీ తోనే ఆమె కంటిన్యూ అవుతోంది రెండు బ్లాక్లు ఉన్నాయి వాటికి వైద్యం చేయాలంటే బీపీ నార్మల్ కావాల్సి ఉంది అందుకు అవసరమైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తల్లి ఆరోగ్యం కుదుట పడకుండా సీబీఐ విచారణకు హాజరు కావడానికి అవినాష్ రెడ్డి ఏమాత్రం సిద్ధంగా లేరు అందుకే 22వ తేదీ విచారణకు హాజరు కాలేనని ఆయన కూడా లేఖ ఇచ్చారు ఆ తర్వాతే సీబీఐ ఈ స్టెప్ తీసుకుంది కర్నూలుకు వచ్చి పోలీసుల ఏపీ పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేయడమా లేదంటే నోటీస్ ఇవ్వడమా ఈ వ్యవహారపైన ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది మొత్తం మీద కర్నూలు అంతా కూడా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు రైట్ చంద్ర